ਇਹ ਗੱਲ ਜੋ ਬਣੀ ਹੈ ਹੁਣ ਇਹਦੇ ਇਹ ਗੱਲ ਦੀ ਬੁੜੇ అయితే మళ్ళీ కంటిన్యూ అవుద్ది కదా, ఏమో నష్టం స్టార్టింగ్ నుంచి రావాలని రూలే ఉంది. ఓకే, ఇప్పుడే మా పార్టీ వైఎస్ఆర్ చెప్పి పార్టీ తాలూకా లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ జరిగింది. ముఖ్యమంత్రి అధ్యక్షత ఇంకో 2 నెలలు 3 సంవత్సరాలు మా ప్రభుత్వం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఇంకో 2 నెలల్లో 3 సంవత్సరాలు ఉండబోతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు లెజిస్లేటివ్ పార్టీ మీటింగు శాసనసభ సమావేశాలు సందర్భంగా అడ్రస్ చేస్తూ ఇక రేపు ఉగాది నుంచి పార్టీ విస్తృతంగా క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయాలని, గ్రామ గ్రామానికి కూడా ప్రజలందరూ కూడా పార్టీలో ఉన్న అన్ని కేడర్ నాయకులు కూడా వెళ్ళాలని, అందరితో కలిసి మమేకం అవ్వాలని, ఈ మూడు సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకున్న ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో, విధానాలు ఏవైతే ఉన్నాయో, సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా గ్రామ గ్రామాన కూడా ప్రతి ఒక్కరికి వాడవాడిన ప్రత్యక్షంగా చెప్పాలని ఇవాళ ముఖ్యమంత్రి గారు దిశ మరి ఇవాళ నిర్దేశించారు. ఆ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఇవాళ దాని ప్రకారం మరి ఒక కార్యాచరణ కూడా ఇస్తున్నారు. రేపు 2వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు నుంచి ఆ కార్యక్రమం ప్రారంభమవుతుందనే విషయాన్ని మరి తెలియజేస్తున్నాం. ఓ పక్క ప్రభుత్వం ఒకటి, పార్టీ ఒకటి కాకుండా పార్టీ ప్రభుత్వం ఒకటే. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం అనే దిశగా ఇది ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ప్రతి ఒక్కటి 99% నెరవేర్చి మరి ఇంకా రాబోయే కాలంలో ఇంకా పెద్దగా ఇంకా పార్టీ పరిశీలన చేయడంలో భాగంగా మరి ఆయన ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి చెప్తున్నాం. కాబట్టి ఇవాళ ఏదైతే ఈ 3.5 సంవత్సరాల్లో మరి ప్రభుత్వం చేసిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో, ఈ లేనిపోయిన అన్నీ కూడా మరి కొన్ని మీడియా కానీ, కొన్ని పత్రికలు కానీ, లేకపోతే కొన్ని ఛానల్స్ కానీ లేనిపోయిన అపోహలు సృష్టించి ప్రజల్లో గందరగోళాలు సృష్టించి మనలో రాజకీయాలు పొందడానికి చంద్రబాబు నాయుడు వారితో పాటు మమేకమైన కొన్ని మీడియా సంస్థలు చేస్తున్నాయో వాటికి ధీటుగా మరి కార్యక్రమాన్ని రూపొందిస్తున్న విషయాన్ని కూడా ఇవాళ మరి ఆయన చెప్పడం కూడా జరిగింది. ఓకే, ఏంటి పార్టీ వారి తాలూకా నిర్ణయాన్ని, పార్టీ కార్యక్రమాన్ని, మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణది ఆ రోజే మొదటి రోజు నాడే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇవన్నీ కొత్తగా చెప్పింది కాదు. 180% మందిని 2-4 సంవత్సరాల తర్వాత మారుస్తాము అనే విషయాన్ని ఆ రోజు చెప్పారు. ఆ ప్రకారమే ఈరోజు కూడా దాన్ని మళ్ళీ ఒకసారి మళ్ళీ గెలుపు చేసి మరి దాన్ని పార్టీలోనూ కూడా మరి పార్టీని అటు ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తారన్న విషయం కూడా చెప్పారు. ఏం చేశారు ఎమ్మెల్యే సార్? ఒక విషయాన్ని చెప్తున్నారండి, పవన్ కళ్యాణ్ గారు ముందు ఒక విషయం ఏంటంటే వారు ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేను రాజకీయ వ్యవస్థలో ఉన్నానా లేదా, నేను రాజకీయ కోణంలోనూ రాజకీయ ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలకి ప్రజలకు ఏం కావాలో ఆ కార్యక్రమాల పట్ల మా ప్రభుత్వం నా పార్టీ విధాన నిర్ణయాలు తీసుకుంటుందా లేదా, ఆ దిశగా నేను పయనిస్తున్నాను. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుని ఆయన ఏం మాట్లాడినా దాన్ని మనం సమాధానం చెప్పవచ్చు. కానీ అలాంటి నిర్ణయాలు కానీ అలాంటి మాటలు కానీ
అలాంటి విధానపరమైన అంశాలు కానీ నాకైతే ఇవాళ పత్రికలు ఎక్కడ కనబడలే. ఎంతసేపు వ్యక్తిగతమైన మరి వాళ్ళ మీద వీళ్ళ మీద దోషణలు వ్యక్తిగత ఆరోపణలు ఇవి కనిపించాయి. విధానపరమైన అంశాలు కనిపించినప్పుడు విధానపరమైన మాటలు కనిపించినప్పుడు నా లాంటి వాళ్ళు దాని మీద స్పందించడం కూడా భావ్యం కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సరే ఇప్పుడు వైసీపీ ఒక్కడే కాదు ఈనాడు చెప్తుంది ఏది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చెప్తుంది లేకపోతే టీవీపై చెప్తుంది ప్రజలు ఓడించేస్తారా? అలా ఓడించేసే వాళ్ళైతే ఇవాళ వైసీపీ పార్టీ వస్తుందా చెప్పండి? రాదు కదా. అది కాదు కదా కావాల్సింది. పార్టీని ఏ పార్టీ అయినా మనం ఓడించాలనుకున్నప్పుడు ఒకటి ఆ పార్టీ చేస్తున్న విధానపరమైన అంశాల్లో ప్రజలకు వచ్చే ఇబ్బందులు ఏంటి, అభివృద్ధిలో జరుగుతున్న కష్టాలు ఇబ్బందులు ఏంటి, లేదు నా పార్టీ వస్తే ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాను అని చెప్పి చెప్తే అప్పుడు దాన్ని బెరీ చేసుకుని ఆలోచిస్తారు. అవన్నీ లేకుండా కొంతమంది వ్యక్తుల మీద కొంతమంది మంత్రుల మీద వాళ్ళు దోషణలు ఆడితే అది మంచి సంప్రదాయం, ప్రజలు దాన్ని హర్షిస్తారా? ఎప్పుడైనా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా అలాంటి మాటలు కానీ అలాంటి దోషాలు కానీ అలాంటి మాటలు కానీ ఎప్పుడైనా మాట్లాడారా? సుదీర్ఘమైన పాదయాత్ర చేసినప్పుడు అంశాలు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, ప్రజలు పడుతున్న కష్టాలు, ఆ ప్రాంతంలో జరుగుతున్న ఇబ్బందులు వాటిని ఎలిగించి చూపెట్టి వీటికి శాశ్వతమైన పరిష్కారం తీసుకొస్తాను నాకు అవకాశం ఇవ్వమని అడిగారు. అది ప్రజలు కోరుకుంటారు. ఆహ్లాదం కోసం ఆనందం కోసం ఒక డైలాగ్ చెప్తే ఓ మాట చెప్తే దానికి ఆ రోజు నువ్వు ఉర్రకుడవచ్చు. అది కాదు కదా కావాల్సింది. స్వాస్థ్యంగా అది ఏదైనా ఒక మాట చెప్తే అది గుండెలో ఉండేటట్లు అవును నిజమే కదా, ఇది ఇబ్బంది మనకు ఉంది కదా, దీనికి ఆచరణ తీర్చడం లేరు కదా, ఏమో ఈయన వస్తే తీరుస్తాడు అనుకునే పరిస్థితి అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది వచ్చింది. అది నాకైతే నిన్న కనిపించింది. మరి మీకేదైనా కనిపించండి పలానా అంశం అని ఒక్క అంశం చెప్పండి, మీరు చెప్తే అప్పుడు నేను దాని గురించి చర్చిస్తాను, లేనప్పుడు ఇంకా అది కాదు ఇంకో విషయం మాట్లాడండి. లేదంటే రాజకీయపరమైన అంశాన్ని, అభివృద్ధికి సంబంధించిన అంశాన్ని, లేదా ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని ఆయన గుర్తెరిగేదో ఒక్క విషయం మాట్లాడండి. మరి ఇది కాదా, ఇది కాదా అని మీరు అని అప్పుడు నన్ను అడిగితే నేను లేనప్పుడు ఇంకో విషయం మాట్లాడండి. ఎందుకు మీ టైము నా టైము మా వృధా చేసుకోను ప్లీజ్. ఎందుకు అధికారంలో ఎందుకు వైసీపీని గద్దించాలి? ఎందుకు గద్దించాలి? రోజు వచ్చి 132,000 కోట్ల రూపాయలని 3 సంవత్సరాల్లో డైరెక్ట్గా అవినీతి లేకుండా, మధ్యవర్తులు లేకుండా, దళారులు లేకుండా సంక్షేమాన్ని వచ్చి సామాన్య ప్రజానికి ఇచ్చినందుకు దించాలా? దేని దించాలి? ఏది దేని ఎవడు రౌడీజం చేస్తున్నాడు? నువ్వు అనేస్తే రౌడీజం చేస్తా అయిపోయి రౌడీజం అంటే అర్థమేంటి? ఎవరినైనా కొట్టాలి, తిట్టాలి, లేకపోతే వాడిని వచ్చి తోళ్ళనాడాలి, లేకపోతే రోడ్ల మీద వచ్చి రొమ్మిర్చుకొని తిరగాలి, ఎవరు తిరిగాడు? ఏంటి రౌడీజం? సినిమాలో రౌడీజం అంటే సినిమా అనుకున్నాడు. ఇది రౌడీజం అంటే ఈ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. మీరు చెప్పండి ఏదైనా. అవును సార్, ఆయన ఏదో మాట్లాడంటే కాదు కదా, దాన్ని మీరు అంగీకరిస్తున్నారా? దాన్ని మీరు ఎండాల్ చేస్తే చెప్పండి. మీరు నిజంగా చెప్తాను, ఇంకా ఏబిఎన్ ఉన్నా, ఈనాడు పేపర్ అయితే ఈనాడు ఉన్నా, లేదు టీవీపై ఉన్నా, మీ విలేకరులు చెప్పండి, సోదరులు అపార్థం చేసుకోను నేను. అవునండి, ఇది కరెక్టే కదండి అని మీరు చెప్పండి, నేను అప్పుడు దానికి సమాధానం చెప్తాను. నాకు అభ్యంతరం లేదు. ఎస్, అది ఆయన అది కరెక్ట్ చెప్పాడు. ఆయన నా దగ్గర రోడ్ మ్యాప్ లేదు, నాకు ఆలోచన లేదు, నాకు అవగాహన లేదు. నిజం, అదే వాస్తవం. నేను కూడా అది అనుకుంటున్నాను. కాబట్టి నాకు ఒక ఎవరో నాకు దిక్సూచి ఉంటే దాని ప్రకారం నేను పెద్దగా మేబీ అవ్వచ్చు. తప్పేముంది? దాన్ని నిజమే కదా నేను అనుకున్నాను. అవును నిజమే కదా, పాపం నీకు అవగాహన లేదు కదా, అందుకని చెప్తే వెళ్తాను అనుకున్నాను. తప్పేముంది? అది తప్పు కదే. నువ్వు చెప్పావు, మరి తప్పు కరెక్ట్ చెప్పావు నువ్వు. నేను కరెక్ట్ ఏదమ్మా ఏమేం చెప్తుంది? ఇది ప్రభుత్వం వ్యతిరేక ఓట్లు చేయలేమ్రా, చేయలే. ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంటే కదా అది చేయలేకపోయాడు. అతను ఊహించుకుంటున్నాడు,
ఇప్పుడు ఏబిఎన్ పత్రిక ఏమనుకుంటుందంటే ఆ బ్రదర్ ఏమనుకుంటుందంటే ప్రభుత్వం అందరూ ఇతర మీద సత్యబాబు గారు అందరూ వ్యతిరేకంగా ఉన్నారు అనుకుంటారు. నువ్వు అనుకుంటే అయిపోద్దా, నా నా కాన్సర్ నా ప్రజలు అనుకోవాలా, నా రాష్ట్రంలో వచ్చి నా ముఖ్యమంత్రి జగన్మోహన్ ఉండాలని అనుకోవాలి, కానీ నువ్వు అనుకుంటే అయిపోద్ది అని చెప్పు. దేనికోసం వ్యతిరేకం వస్తారు, ఈ అంశం గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు, ఈ అంశం బట్టి తప్పు చేశామని చెప్తారు, చెప్పండి. ఇది తెలియదు అంటే ఈ పెద్ద పెద్ద ఏముంది, రాసిస్తే నేను చదివడానికి ఏముంది, 5 నిమిషాలు చదివేస్తాను నేను. ఒక 2 నిమిషాలు ఉంటే మా అసీర్ని అడిగానంటే మా నాన్న అడిగానంటే ఓ 2 కాగితం రాసిస్తుంది, టక టక్ మీద చదివేస్తాను నేను, అంటే అయిపోద్దా. లక్ష మంది వస్తే వాళ్ళందరూ ప్రభుత్వ వ్యతిరేకంగా వచ్చేవాళ్ళనే. మరి సినిమాకి వెళ్ళినప్పుడు కూడా వస్తారు అయితే. నేను కామెడీ చూడలేదు, నేను ఎవరిని కూడా తోడనా అన్ను, ఎవరిని కామెడీ చేయను, ఎవరిని కూడా నేను అన్ను, ఐఆమ్ సీరియస్, నేనేం కాదు. నేను అంటుంది అంటే అవసరాన్ని ఆయన సీరియస్, నేనేమో ఆయన కామెడీగా చెప్పి నేనేమో బ్రహ్మానందంతోనో లేకపోతే ఆలితో నేను పోల్చి మాట్లాడను, అంత తప్పుగా కూడా మాట్లాడను, అది సాంప్రదాయం కూడా కాదు. ఇప్పుడు ఈవిడ ఏం చెప్పింది, రానా ఏం చెప్పింది, రోడ్ మ్యాప్ అనేది ఎస్, ఆయన దగ్గర కార్యాచరణ లేదు, ఒక విధానం లేదు, కాబట్టి బీజేపీ విధానం ఇస్తే బీజేపీ కార్యాచరణ ఇస్తే నేను అలాగే మిత్రపక్షం కాబట్టి దాంతో పాటు వెళ్తానని చెప్పారు, తప్పు లేదు, నేను కూడా ఒప్పుకున్నాను కదా. ఎస్ ఆయన చెప్పింది కరెక్ట్, అది ఎందుకు ఆయనకు విధానం లేదు కాబట్టి, ఆయనకు ఆలోచన లేదు కాబట్టి, ఆయనకు కార్యాచరణ లేదు కాబట్టి, ఒక రాజకీయపరమైన ప్రక్రియ లేదు కాబట్టి ఆయన చెప్పాడు, తప్పేముంది. అంతేగాని అందులో ఆయన చెప్పినట్టు వచ్చి ఏది ఓట్లు చెల్లంటే ఓట్లు మమ్మల్ని అసంతృప్తి ఉంటే కదా ఆయన తేల్చడమా కలపడమా లేకపోతే మరి కలపలు చేయడమా చేయడానికి, అసలు విషయం లేని దానికి ఎందుకు, ఇంకేటో అంతేనా అయిపోయిందా ఏంటి పొత్తులు, సరే పొత్తులు ఆలోచిస్తారో మొక్కజొన్న పొత్తుల గురించి ఆలోచిస్తారో చూద్దాం, ఇప్పుడు ఎందుకు లేని దానికి ఎందుకు, అవన్నీ ఎలక్షన్ ముందు 6 నెలల ముందు తూర్పు పడమరు కలుస్తాయో ఉత్తర దక్షిణ కలుస్తాయో ఏవి కలుస్తాయో తూర్పు దక్షిణ కలుస్తాయో చూద్దాం, ఎవరైతే ఉంటారు చూద్దాం. వైఎస్ఆర్సీపీ మాత్రం ఒక మాట ఏంటి, పార్టీ మాత్రం వెళ్ళడం మేము ఒక్కరు వెళ్తాము, ఆ రోజు నాటికి మా నాయకుడు కానీ ఎవరైనా మనతో వచ్చారు భావస్వరూపంగా వచ్చారు ఎవరైనా వస్తారు వెళ్తామంటే ఆ రోజు మా నాయకుడు తెలం తీసుకుని సరి, ఈ రోజుకి మాత్రం లేదు. వీళ్ళకి వచ్చే తూర్పు పడమరు ఉత్తర దక్షిణలు లేకపోతే దక్షిణ పడమరులు అవి లేవు మా దగ్గర, పొత్తులు లేవు మొక్క ధనపొత్తులు లేవు, ఓకేనా, అయిపోయిందా, బాయ్ సీ యూ.